ಜೋಹಾರ್ ಸಾಯುಧ ರೈತಾಂಗ ಹೋರಾಟ ಅಮರ ವೀರುಳಕು ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಸಾಯುಧ ಹೋರಾಟ ಅಮರ ವೀರುಳಕು ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಕಾಮ್ರೇಡ್ ಕಾಸಂ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಗಾರಿಕೆ ಜೋಹಾರ್ 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 ಕಾಮ್ರೇಡ್ ಮೀನಯ್ಯ ಗಾರಿಕೆ ಜೋಹಾರ್ 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 ಕಾಮ್ರೇಡ್ ಮೀನಯ್ಯ ಗಾರಿಕೆ ಜೋಹಾರ್ ಜೋಹಾರ್ ಸಾಧಿಸ್ತಾ ಅಮರ ವೀರುಳ ಆಶಯಾಲನು ಸಾಧಿಸ್ತಾ ಸಾಧಿಸ್ತಾ ಆದಿಸ್ತಾಂ ಪಿಚ್ಚಯ್ಯ ಗಾರಿ ಆಶಯಾಲನು ಸಾಧಿಸ್ತಾ ಸಾಧಿಸ್ತಾ ಆದಿಸ್ತಾಂ ಪಿಚ್ಚಯ್ಯ ಗಾರಿ ಆಶಯಾಲನು ಸಾಧಿಸ್ತಾ ಸಾಧಿಸ್ತಾ యోధులను కన్న తల్లిరా ఈర మాతలకు పుట్టి నిల్లురా ఎట్టిన దుంచిన నెత్తుడి నేలరా ఎట్టిని దుంచిన నెత్తుడి నేలరా ఎట్టిని దుంచిన నెత్తుడి నేలరా ఈర యోధులను కన్న తల్లిరా ఈర మాతలకు పుట్టి నిల్లురా ఎట్టిన దుంచిన నెత్తుడి నేల నన్ను భారత విప్లవ ఉద్యమానికి ఊపిరి ఊది పాటలు కూర్చిన యాదగిరి హనుమంతుల గన్నడి భారత విప్లవ ఉద్యమానికి ఊపిరి ఊది పాటలు కూర్చిన యాదగిరి హనుమంతుల పెద్దపరిసరలో ఉన్నటువంటి భూస్వామి కోదండ రామరెడ్డి ఆగడాలకు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు కూలీలు ఎస్సీ ఎస్టీలు మహిళలు అందరూ కూడా చాలా మంది కష్టాలు పడి అనేక ఇబ్బందులకు గురి అయ్యడం జరిగింది. అందుకనే అప్పుడు ఆ పోరాటాలు పుట్టుకొచ్చినాయి. ఇట్టిసాగిరికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన పోరాటంలో పోత్రవేణ మీనయ్య గారు మెయిన్ పాత్ర పోషించి ఒక నాయకునిగా ముందుకెళ్లి ఆయనకంటూ ఒక సైన్యాన్ని తయారు చేసుకుని పెద్దగొల్ల బుచ్చయ్యను, అదే రకంగా కమ్మరి వీరయ్యను, అదే రకంగా గడ్డం శెన్నయ్యను, అదే రకంగా బుర్ర కొవరేను, బుర్ర రోసేను, మొత్తం ఒక 20-25 మంత్రులకు దళన చేసుకొని దొర మీద కోదండ రామరెడ్డి మీద యుద్ధం ప్రకటించి ఎట్టిసాగిరికి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. ఈ దొరవారు అందరితో నాగకుండా ఇక్కడ ఉన్నటువంటి మోత్కూరుగా కచ్చీరులో గడ్డం అమీను గారిని తీసుకొచ్చి మన రజాకారుల ముఖల పోలీసులు తీసుకొచ్చి ఎంతో మందిని పడిచాల గ్రామంలో గుర్రాలతో దొక్కిచ్చి చాలా మంది కామ్రేడ్స్ను దొరవరి భూముల దగ్గర తీసుకుపోయి దొడ్ల ముందర తీసుకుపోయి కొడతా ఉంటే మీనయ్య గారి మీద మీనయ్య గారిని కాల్చేదామని చెప్పేసి ఆర్డర్ వస్తే మీనయ్య గారిని కాపాడడం కోసం ఈ దళం మొత్తం కాపాడుతూ ఉంటే ఎవరైతే కాపాడుతారో ఈ దళాన్ని మొత్తం తీసుకుపోయి దొరవరి దొడ్లం కూడా కొడతా ఉంటే తట్టుకోలేక పెంట కుప్పల రద్దునికి కుత్కల మనం దిగబడి పెట్టగడలు ఉండడం జరిగింది. అనేక మంది చిత్ర విసులు పెట్టడం జరిగింది. అందుకనే ఇక్కడ నుండి ప్రజలు మొత్తం తిరగబడి ఇక్కడ గడ్డ హామీనికి వ్యతిరేకంగా ఇక్కడ కృష్ణమూర్తి నిర్మల కృష్ణమూర్తి నాయకత్వంలో అక్కడ మన ఇది రామారావు ముకుందం గారు చాలా మంది నాయకత్వం ఇక్కడ మొత్తం కూడా ఒక దళంగా ఏర్పడి ఇక్కడ రజాకర్ల పోలీసు ముఖలను ఎదిరించి ఒడిశాల రాళ్లతో గెలిమి కొట్టిన చరిత్ర ఈ పెద్దపరిచాలకు ఉన్నది. అందుకనే ఈ చరిత్రను ఒకసారి వచ్చే యువతరానికి తెలియజెప్పడం కోసం ఈ ఆరోగ్యం జరుగుతాం.